సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్నదే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశమని కపిలేశ్వరపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిశెట్టి దుర్గారావు అన్నారు. గ్రామ వాలంటీర్లు గృహసారథులు వారి క్లస్టర్ ఏరియాలలో వారం రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని కలిసి వారికి అవసరమైన ఆదాయ కుల నివాస వివాహ బర్త్ డెత్ తదితర ధృవపత్రాలు కౌలు రైతు కార్డులు ఆధార్కు సెల్ ఫోన్ లింక్ వంటి 11 రకాల అవసరాలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎవరికైనా సాంకేతిక సమస్యలతో సంక్షేమ ఫలాలు అందకపోతే వాలంటీర్లు సరిచేయాలని దుర్గారావు సూచించారు. గ్రామ రెవెన్యూ అధికారి అల్లాడి మల్లేష్, కార్యదర్శి సాధనల శ్రీనివాస్, వెల్ఫేర్ అసిస్టెంట్ మట్టపర్తి శ్రీనులు జగనన్న సురక్షపై వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ కుక్కల నాగమణి, ఉమ్మడిశెట్టి సూరిబాబు, గృహసారథులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడింది మొదలు ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి పథకం కూడా ప్రతి లబ్ధిదారునికి ప్రతి గృహానికి చేరవేసే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అంటే ప్రతి సర్వే కూడా డోర్ టు డోర్ చేస్తూ ఉన్నాం, కానీ ఇంత ఇలా చేస్తూ ఉన్నా స్పందనకి కానీ లేదా జగనన్నకి చెప్తాం లాస్ట్ ప్రోగ్రామ్ అది, ఈ రెండింటికి కూడా ఎక్కువ వినతలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రతి గ్రామానికి ఒక సచివాలయం లేదా జనాభాను బట్టి రెండు సచివాలయాలు ఏర్పాటు చేసి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క సచివాలయానికి 11 మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసినా కూడా ఇంకా ప్రజల సమస్యలు మిగిలే ఉన్నాయి. సో దీనికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు మంత్రులు సమక్షంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాలంటీర్లు ఎప్పటి వరకు మనం చేసిన నిధులు ఒక ఎత్తు అయితే వాటన్నింటినీ దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు మనం చేసిన పనులన్నీ కూడా అందరికీ అన్ని పథకాలు వర్తింపజేస్తాం అర్హులైన వాళ్ళందరికీ కూడా, కానీ ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకంలో భాగంగా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల ద్వారా వాళ్ళ సమస్యకు సరైన పరిష్కారం మనం చూపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిగా అంటే మన సెక్రటరీ గారు చెప్పారు మనకి టేకి వన్కు సంబంధించి జూలై 7వ తారీఖున ప్రోగ్రామ్ అయితే ఆ యొక్క గ్రామ సభ జరుగుతుంది. దానికి 7 రోజుల ముందర నుంచి వాలంటీర్ యాప్లో ఈ యొక్క సర్వీసులు అనేవి వాలంటీర్ యాప్లో మనం చేయాల్సి ఉంటుంది. అది తర్వాత డిఏ లాగిన్లో ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే ఆ సర్టిఫికేట్ అథారిటీ ఉందో వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఆ రోజున ఇష్యూ చేస్తారన్నమాట. దీంట్లో దాదాపు 11 సర్టిఫికేట్లు ఉన్నాయి, ఆల్రెడీ చదివి వినిపించారు కదా. దాంట్లో 11లో 8 రెవెన్యూకి సంబంధించినవి. కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే టేక్ వన్ ఏరియాకి సంబంధించి ప్రతి వాలంటీర్తో కలిసి గృహసారథులతో కలిసి ప్రతి ఇంటికి నేను వస్తాను. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రోజే మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం, ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే జనరల్గా ఏ ఒక్క